हेलो व्यूअर्स वेलकम बैक टू उंगलू रुचुलु प्रती रोज एग् तिंडम वल्ल एन्नी हेल्थ बेनिफिट्स उन्नायो मन अंदर की तेलिसिंदे इम्यूनिटी बूस्टर गा उंडे ई एग् तो पालकूरनी याड चेयडम वल्ल दानि बेनिफिट्स इंका एक्कुवगा उंटायि कंटिकि संबंधिंचिन व्याधुलु राकुंडा स्किन ग्लोगा उंडडानिकि अलाने ज्ञापक शक्ति पेरगडानितो पाटुगा मन डैट लो 1 कप पालकूरनी याड चेयडम वल्ल చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అందరు నిపుణులు చెప్తున్నారు. కండరాల బలహీనత ఉన్నా కూడా అవి త్వరగా క్యూర్ అవుతాయని డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు. సో ముందుగా స్టవ్ వెలిగించి ఇందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆ తర్వాత 1 కప్పు ఉల్లిపాయల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే పాలకూరలో ఉన్న నీచు వాసన లేకుండా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న వాటిని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం 1 కప్పు పాలకూరని యాడ్ చేసుకోవాలి. ఇది సన్నగా అయినా తరిగి పెట్టుకోవచ్చు, లేదంటే అలా డైరెక్ట్గా వేసినా కూడా సరిపోతుంది. ఎందుకంటే ఆ కూర త్వరగా మగ్గిపోతుంది కాబట్టి చాప్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత లిడ్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం లిడ్ని క్లోజ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. అండ్ దానిలో ఉన్న చెమ్మ కూడా త్వరగా పోతుంది. ఆ వాటర్ అనేది వాటితోనే ఎక్కువసేపు మగ్గుతుంది. ఇలా లిడ్ని క్లోజ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గించుకోవాలి. చూసారు కదా 2 మినిట్స్కి ఎంత బాగా మగ్గిపోయిందో. అలా మగ్గిపోయిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఎందుకంటే ఆకులు ఉన్న పచ్చిదనం అంతా పోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. 6x తీసుకున్నాను. 6x ఇందులో బ్రేక్ చేసి యాడ్ చేసుకోవాలి. 1 బై 1 అలాగా యాడ్ చేసుకుంటూ ఉంచాలి. ఇందులో మనం ఎలాంటి మసాలా యాడ్ చేయట్లేదు. కేవలం ఉప్పు కారంతోనే కూడా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. వీటిని వెంటనే తిప్పేయకూడదు. వెంటనే తిప్పేయడం వల్ల చిన్న చిన్నగా అయిపోయి చూడటానికి కూడా అంత బాగా అనిపించదు. సో 1 మినిట్ అయిన తర్వాత ఇలాగ పెద్ద పెద్ద ముక్కలని చేసుకొని ఉంచాలి. అలా చేస్తేనే చూడడానికి కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలానే దాంతోపాటుగా 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. కారం బదులు మీరు గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే కొంచెం ఏమైనా పచ్చి వాసన ఏమైనా ఉన్నా, ఆ ఆకుకూరలో ఏమైనా కొంచెం తడిగా ఉన్నా కూడా ఈ 1 మినిట్లో ఆవిరైపోతుంది అదంతా. అలాగా బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ వరకు ఉంచుకోవాలి. సో ఆయిల్ పైకి ఫ్లోట్ అయిందంటే మనకు ఎగ్ బుజ్జి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఆయిల్ ఎలాగా పైకి తేలుతుందో. ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో ఎంతో టేస్టీగా ఉంటుంది, ట్రస్ట్ మీ గైస్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇందులో ఆకుకూర యాడ్ చేస్తామని వాళ్ళకి అసలే తెలియదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత హెల్తీగా ఉన్న డిష్ని రైస్లోకి, రోటీస్లోకి, నాన్స్లోకి, ప్రతి ఒక్క దాంట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆకుకూరల్ని ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తిరిగి చేయండి అని అడిగేలాగా కూడా ఉంటుంది ఈ డిష్. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కిందున్న కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ FBలో కూడా ఫాలో అవ్వండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, ఇంకెందుకు ఆలస్యం? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం.